ఇప్పుడు అశ్విని నక్షత్రం రెండో భావంలో జన్మించిన వారి గురించి. అశ్విని నక్షత్రం రెండో భావం మేషరాశి. ఈ రెండో భావంలో జన్మించినటువంటి వారు ఎక్కువగా ఆవిరి సంబంధమైన అంటే బాయిలర్స్ ఉద్యోగాలు మెట్ట లేక రాయి సంబంధమైనటువంటి పలకలు లేదంటే నాపరాళ్ళ వంటి వ్యాపారాలు మిలిటరీ జైలు సంబంధమైనటువంటి శాఖలకు సంబంధించి పోలీస్ శాఖ ఉద్యోగాల్లో డిటెక్టివ్ రంగము హోంగార్డ్స్ మోటార్ డ్రైవర్స్ మొదలైన ఉద్యోగాలు మేనేజింగ్ డైరెక్టర్ వంటి పదవులు ఈ పాదం వారికి ఎక్కువగా కలిసి వస్తుంటాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ స్వతంత్రంగా జీవనం సాగించడానికి చేసేటువంటి వృత్తులు ఈ పాదం వారు చేపట్టగలుగుతారు. ఈ నక్షత్ర జాతకులు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మెకానికల్ వర్క్స్ వెటర్నరీ శాఖ న్యాయవాద వృత్తి పోలీస్ శాఖల్లో ఉన్నత విద్య ట్రైనింగ్ మెదడు శిరస్సులకు సంబంధించినటువంటి స్పెషలైజ్డ్ వైద్య విద్య శస్త్రచికిత్స సర్జరీ టైపింగ్ కంప్యూటర్ వంటి టెక్నికల్ ఎడ్యుకేషన్స్ ఐటీ శిక్షణ జ్యోతిష్ శాస్త్రము యోగశాస్త్రము మంత్రశాస్త్రము ఇంద్రజాల విద్యల సాధన హిప్నాటిజం కవిత్వం చిత్రలేఖనం వంటి కళలు ఈ నక్షత్ర జాతకులు బాగా అధ్యయనం చేయగలుగుతారు. ఈ రంగాల్లో అశ్విని నక్షత్ర జాతకులు బాగా రాణిస్తుంటారు. ఈ అశ్విని నక్షత్ర జాతకులు రెండవ భావంలో జన్మించిన వారు ఆకర్షణీయమైనటువంటి ముఖవర్చస్సు కలిగి ఉంటారు. దయాధర్మ గుణాన్ని కలిగి ఉంటారు. నగలు వస్త్రాల మీద ఈ రెండో పాదంలో జన్మించిన వారికి మోజు ఎక్కువగా ఉంటుంది. స్నేహశీలత కలిగి ఉంటారు. వీరు చేతిలో ధనధాన్యాలు బాగా అభివృద్ధిలోకి వస్తాయి. వీరికి శుక్రుని ప్రభావం అధికంగా ఉంటుంది కనుక వీరు పగడము వజ్రము అనుకూలమైన ఎరుపు తెలుపు రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి. రెండో పాదంలో జన్మించిన వారు శుక్రుని అంశ కావడం వల్ల ధనధాన్య సంపదలు కలిగినటువంటి వారు తేజోవంతులు ధర్మాత్ములు. ఇందులో జన్మించిన వారు మంచి తేజోవంతులుగా ధర్మాత్ములుగా ఉంటుంటారు. రెండో పాదంలో జన్మించినటువంటి వారికి 5 సంవత్సరాల 3 నెలలు కేతుదశ ఉంటుంది. తర్వాత శుక్రదశ 20 సంవత్సరములు రవిదశ 6 సంవత్సరములు చంద్రదశ 10 సంవత్సరములు తదుపరి కుజదశ 7 సంవత్సరములు తర్వాత రాహుదశ 18 సంవత్సరములు గురుదశ 16 సంవత్సరములు తర్వాత శనిదశ 19 ఏళ్ళు. ఈ రకంగా వారికి దశలు ప్రాప్తిస్తుంటాయి. ఈ యొక్క అశ్విని నక్షత్రములో జన్మించినటువంటి స్త్రీ జాతకులు అశ్విని నక్షత్రములో జన్మించినటువంటి స్త్రీలు ధైర్య సాహసాలను మనోబలం మనోధైర్యం కలిగినటువంటి వారు వ్యవహారాలలో మంచి నేర్పరులు ఎక్కువ భాగం సంపన్న స్త్రీలు ఉంటుంటారు. ఆకర్షణీయమైనటువంటి చక్కని ముఖవర్చస్సు కలిగి ఉంటారు. చక్కని వాక్చాతుర్యము వీరి సొంతము. చక్కగా మాట్లాడతారు. అశ్విని నక్షత్ర స్త్రీ జాతకులు మంచి సుఖ సంతోషాలతోటి సౌఖ్యాలను అనుభవిస్తారు. గురువులు పెద్దల పట్ల మంచి గౌరవ భక్తి భావాన్ని కలిగి ఉంటుంటారు. విద్యా వినయాలతోటి పాటు సమయోచితమైనటువంటి బుద్ధి ఉన్నప్పటికీ ఆచార వ్యవహారాలు అంత పెద్దగా పట్టించుకొనరు. కొంతమంది ఆకృతిలో కొద్దిగా పొట్టివారిగా ఉంటుంటారు. వీరిలో పుణ్యనది స్నానాల యందు పూజా సంబంధమైనటువంటి విషయాల యందు ఎక్కువగా ఆసక్తి ఉంటుంటుంది. పతిసేవా పరాయణులుగా ఉంటుంటారు. పతిసేవా పరాయణులుగా ఈ నక్షత్ర జాతకులు ఉంటుంటారు. పతిభక్తి కలిగి ఉంటారు. వీరు అలంకార ప్రియులు. చిత్రచిత్ర వర్ణాలు కలిగినటువంటి వస్త్రాలు ఆభరణాలు మొదలైనటువంటి వాటి మీద వీరికి మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఓర్పు విశ్వాసము వీరిలో చాలా అధికంగా ఉంటుంది. ఓర్పు కలిగిన వారు అతిథులను ఆదరించేటువంటి గుణం వీరిలో ఉంటుంది. జాలి దయ శాంత గుణం లాంటివి ఎక్కువ మంది స్త్రీలలో అశ్విని నక్షత్రం జన్మించిన వారిలో జాలి దయ శాంతి క్షమాగుణం లాంటివి ఉంటాయి. సంసార పరంగా ఎంతో సౌఖ్యంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇది ముఖ్యంగా రజోప్రధాన నక్షత్రం. అశ్విని నక్షత్రం రజోప్రధానమైనటువంటి నక్షత్రము. మంచి వంశములో జన్మిస్తారు. కొంతమంది చామన సాయిలో
ఎక్కువగా సామంతాయిలో ఉంటుంటారు. ధనధాన్యాలు సంపదలు ఎన్ని ఉన్నా కూడా ఒక్కొక్కసారికి వీరికి కొద్దిగా పిశినారితనం కూడా ఉంటుంది. జనాకర్షణ కలిగిన వారుగా కొందరు ఉన్నత పదవులు అధిష్ఠించేటువంటి వారిగా కూడా ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఉంటుంటారు. ఈ ఉన్నత స్థాయిలోకి రావడానికి కొద్దిగా క్రమేపీ క్రింద స్థాయి నుంచి అభివృద్ధి ఉంటుంది. ఇవి అశ్విని నక్షత్ర స్త్రీ జాతకుల యొక్క ఫలితాలు. ఇప్పుడు అశ్విని నక్షత్ర జాతకుల గురించి, వారికి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి కొన్ని రెమెడీస్ తెలియజేస్తున్నాను. అశ్విని నక్షత్ర జాతకులు కేతు మహర్దశలో జన్మించడం వల్ల కేతు అధిపతి కాబట్టి ఒక నల్లటి ఆవుకు ఉలవల్ని దాణగా పెట్టడం చాలా మంచి రెమెడీ. నల్ల ఉలవల్ని గోమాతకి దాణగా పెట్టాలి. అవి నానబెట్టి రాళ్ళు లేకుండా చేసి గోమాతకు ఉలవలు పెట్టడం. కేతు మహర్దశలో సూర్యభుక్తి, సూర్య అంతర్దశ నడుస్తున్నప్పుడు సూర్య మంత్ర జపం చేయడం వల్ల చాలా ప్రతికూలతలు తగ్గుతాయి, చాలా మంచి శుభ ఫలితాలు వస్తుంటాయి. ఇదే రవిదశలో ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు అర్చనలు సహస్రనామార్చనలు చేయడం, విష్ణు సహస్రనామార్చన చేయించడం, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో విష్ణు సహస్రనామార్చన చేయించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంటుంది. శుక్రమహర్దశ జరుగుతున్నప్పుడు శుక్రమహర్దశలో రాహు అంతర్దశ నడుస్తున్న సమయంలో దుర్గాదేవి సంబంధమైన జపాలు, దుర్గాదేవి సంబంధమైనటువంటి కుంకుమార్చనలు చేయడం వల్ల విశేషంగా శుభ ఫలితాలు వస్తుంటాయి. ఇంకా రవి మహర్దశలో శని అంతర్దశ నడుస్తున్నప్పుడు గోదానము, ఇంకా లేదంటే సువర్ణ గోవు చేయించి దానం చేయడం, లేదా రజిత గోవు దానం చేయడం, వీటి వల్ల మంచి శుభ ఫలితాలు వస్తుంటాయి. కుజమహర్దశలో బుధుడు అంతర్దశగా నడుస్తున్నప్పుడు ప్రతికూల పరిస్థితులను నివారించడానికి రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించడం ఈ మంచి రెమెడీగా చెప్పబడుతున్నది. రాహు మహర్దశలో రాహుభుక్తి, రాహులో రాహు నడుస్తున్నప్పుడు నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోయడం, నాగేంద్ర స్వామికి పూజలు అర్చనలు ఇలాంటివి జరిపించడం ద్వారా ఆ యొక్క వ్యతిరేక ఫలితాలను తగ్గించుకోనవచ్చు. గురు మహర్దశలో శని అంతర్దశ సమయంలో శని జపాలు హోమాలు అర్చనలు ఇవి చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు వస్తుంటాయి. ఇంకా ఈ అశ్విని నక్షత్ర జాతకులకు శని మహర్దశ నడుస్తున్నటువంటి సందర్భంలో అయితే చాలా అరుదుగా జరుగుతుంటుంది శని మహర్దశ రావడం. అలా శని మహర్దశ నడుస్తున్నప్పుడు మృత్యుంజయ జపము, విశేషించి నవగ్రహ హోమము, శని జపము ప్రధాన రెమెడీలుగా చెప్పబడుతున్నాయి. అందువల్ల ఇవి శనికి సంబంధమైనటువంటి జపాలు, మృత్యుంజయ జపాలు, అమృత మృత్యుంజయ జపాలు, అమృత మృత్యుంజయ పాశుపతాలు ఇవన్నీ కూడా శుభ ఫలితాలు ఇస్తుంటాయి. ఏదైనా ఒక గురువారం రోజున నల్ల ఉలవలు కానీ అవకాశం ఉన్నటువంటి వారు, శక్తి కలిగినటువంటి వారు కపిల గోవును దానం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. గురువారం రోజున ఉపవాసాలు ఉండటం వీరికి చాలా మేలు జరుగుతుంది. ఏదైనా ఈ నక్షత్ర జాతకులు, అశ్విని నక్షత్ర జాతకులు కేతు మహర్దశలో జీవితాన్ని ఆరంభిస్తున్నందువల్ల శివపంచాక్షరీ జపం, ఓం నమశివాయ అనేటువంటి జపం వీరు ఎక్కువగా చేస్తుండటం వీరు చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. శివపంచాక్షరి జపం చేయడం వల్ల ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. ఇవి అశ్విని నక్షత్ర జాతకుల యొక్క రెమెడీస్. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరిః ఓం తత్సత్. తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. మీ యొక్క జన్మ నక్షత్రము, మీ జన్మ రాశి, నక్షత్ర పాదము, మీరు జన్మించినటువంటి లగ్నము ఇవి తెలియనటువంటి వారు ఉంటారు. సహజంగా మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము, జన్మ తేదీ, జన్మస్థలము ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవి మాకు కరెక్టుగా
పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు @gmail.com దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి లగ్నము నక్షత్రము పాదము అని ఉచితంగా తెలియజేయడం జరుగుతుంది। నమస్కారం।